సీఎం జగన్పై గులకరాయి వీసినట్టు ఒప్పుకోవాలని తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని ఆ కేసు నిందితుడు సతీష్ వాపోయారు. కేసుతో సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా అన్యాయంగా ఇరికించాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి విసిరిన కేసు నిందితుడు సతీష్ ఆదివారం బెయిల్పై నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సతీష్ పలు కీలక విషయాలు వెల్లడించారు. జగన్పై గులకరాయి విసిరి హత్యాయత్నం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఒప్పుకోకపోతే చంపేస్తామని తుపాకులతో బెదిరించారని తెలిపారు. తల్లిదండ్రుల్ని చంపేస్తామని భయపెట్టారని చెబుతూ సతీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, అసలక్కడ తాను లేనని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేరాన్ని తనపై వేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారని తెలిపారు. నేను ఆ రోజు సీఎం దెబ్బ తగిలిన రోజు 300 ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము ఎల్లు వేసి వచ్చాం. దెబ్బ తగలక ముందే వచ్చేసాం. కేక్ అవి తీసుకున్నాక వెళ్ళినాం. ఆ లోపల దెబ్బ తగిలింది అంట. అది మాకు తెలియదు కొన్ని తెలియదు. అయితే ఇంక నైట్ 12 కేక్ కోసుకొని కోసుకుంటే బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు 6 వచ్చారు. 6 వచ్చి ఇంటికి వెళ్ళిపోండి రా అంటే వెళ్ళిపోయాను సార్. తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే 11 వచ్చి బాన్ వీక్స్ తాగినరా ఇది తాగినరా అని కేసు పెట్టారని, ఎవరు కేసు పెట్టారని చెప్పి ఇంట్లో తీసుకెళ్లారు సార్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ అని మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్లి భయపెట్టిండ్రు సార్. 2 రోజులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంచుకున్నారు సార్. లోన్ సీసీ కెమెరాలో ఉన్నాయి అక్కడ ఏమని చెప్తే భయం అవుతుంది ఏమో వాళ్ళకి. నన్ను దొడ్లోకి తీసుకెళ్లి భయపెట్టించు సార్. 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుగా అది ఇది అని భయపెట్టించు సార్. సాయం చేస్తాం అది ఇది అని భయపెట్టించు. నేను అప్పుడు ఒప్పుకోలేదు. బెదిరించు. గన్లు పెట్టి కేసు ఒప్పుకో చంపేస్తాం అది ఇది అని భయపెట్టారు సార్. అసలు మేమేమైతే జైలే సార్. బెయిల్పై విడుదలైన సతీష్ ను అతడి తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణ, వారి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం నెల్లూరు కేంద్ర కారాగారం వద్దకు వచ్చి విజయవాడలోని ఇంటికి తీసుకెళ్లారు. ఎలాంటి సంబంధం లేకపోయినా తన కుమారుణ్ణి ఈ కేసులో కావాలనే ఇరికించారని సతీష్ తండ్రి దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకి మా అబ్బాయికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు సార్. ఏదో కావాలని ఇరికిచ్చారు. ఆ రోజు ఏదో మా గూడెంలో కేక్ కోసుకున్నందుకు తీసుకుని వెళ్ళి ఇలా ఇరికిచ్చారు సార్. పట్టాగా 6-7 పిల్లలను కూడా తీసుకెళ్లారు సార్. మా అబ్బాయి తర గూడెంలోని వాళ్ళని వదిలిపెట్టారు. వీళ్ళని కూడా వదిలిపెట్టేస్తారా, నువ్వు ఇట్లా చెప్తే వదిలిపెట్టేస్తాము, ఒప్పుకో, లేదంటే మేము మా అమ్మ మీ నాన్న చంపేస్తారు, ఒప్పుకో, నిన్న 2 రోజులు వీళ్ళని పంపించేశారు కానీ నిన్ను కూడా పంపించేస్తారని అలాగ ఒప్పించారు. గులకరాయి కేసును కోడికత్తి 2గా చెయ్యారని చూశారని సతీష్ తరపు న్యాయవాది సలీం అన్నారు. పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామన్నారు. గులకరాయి ఉంది కదా, అది వెపన్స్ కేటగిరీలా రాదు, వెపన్ లీస్ట్ లా రాదు అది. అందుకే అది హత్యాత్మ కింద మెన్షన్ చేయరాదని కోర్టుకి గట్టిగా వాదించాను. కోర్టులో కూడా పోలీస్ తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది. ఆ ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. దాని తప్ప ఏం లేదు అని నేను వాదించాను. మరి జగన్మోహన్ రెడ్డికి సతీష్కి అసలు శత్రుత్వం కూడా ఏం లేదు. సతీష్ ఒక మామూలు అబ్బాయి, అతను ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం కొడుకు, ఇప్పుడు సీఎం, అతనికి ఇతనికి అసలు కంపారిజన్ చేసి అసలు ఎక్కడ కూడా శత్రుత్వం ఎస్టాబ్లిష్ అవ్వదని కోర్టుకి నమ్మించాను. మరి ఇది ఏముందంటే జగన్మోహన్ రెడ్డి అందులో బాధితుడు ఉన్నాడు. ఆయన 161 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. ఆయన విధి విధాన్ని గౌరవించాలి జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా వయలేషన్ చేశారని నేను కోర్టుకి కన్విన్స్ చేశాను. సో ఆ బేస్ మీద కోర్టు నమ్మి అతనికి బెయిల్ ఇచ్చారు సార్. సతీష్ ఒప్పుకున్నా సలీం ఒప్పుకున్నా పోలీస్ దగ్గర ఒప్పుకుంటే అది చల్లదు. అది Article 20 Class 3 వయలేషను, మరి Evidence Act 25 వయలేషను, NDP Act 67 వయలేషను. ఇప్పుడు నేనే చెప్తాను జగన్మోహన్ రెడ్డి మీద రాయేశానంటే అది నా మీద కేసు కట్టడానికి రైట్ లేదు. పోలీస్కి ఎస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది. అలా అయితే అందరు ముద్దయ్యేతారు. సో రూల్ ఆఫ్ లా ఉంది, రూల్ ఆఫ్ లాకి ఫాలో అవ్వాలి. చేయని తప్పుకు జైల్లో 45 రోజుల పాటు నరకయాతన అనుభవించారని, అమ్మా నాన్న గుర్తొచ్చి అనుక్షణం ఏడ్చేవాణ్ణని సతీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.